సపోర్ట్ చేసి వైసీపీ నాయకుల్ని కూడా ఏరకంగా మీరు మభ్య పెట్టారని అనుకోవాలా, లేకపోతే వాళ్ళని ప్రలోభపరచుకోవాలని? నేను ఎవరిని ప్రలోభ పెట్టలేం, అంటే ప్రేమతో ఏదైనా సాధించవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకున్నా. అంటే మనకి 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారంటే ఒక రైతు కాదు, ఒక సిస్టమ్ కాదు, అది వందల వేల సంఖ్యలో రైతులు. ఇంతమంది ఒక వ్యక్తిని ఇష్టపడ్డారంటే అతని జినైనిటి, అతని హార్డ్ వర్క్, అతనిపై ఉన్న నమ్మకం. ఈరోజు నా తండ్రి నాకు ఆస్తి ఇవ్వాలంటే ఆలోచిస్తాడు. అటువంటిది వాళ్ళ ఆస్తుల్ని తీసుకుపోయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని చూసి ఒక అమరావతి అనే బోర్డుకి, అంటే ఒక సిఆర్డీఏకి అప్పచెప్పారంటే ఆ వ్యక్తి పైన ఉన్న నమ్మకం, ప్రభుత్వం పైన కాదు, అక్కడ ఆ వ్యక్తి క్యాలిబర్ అంతకు ముందు ఏం చేశాడని చూస్తే ఆ చూసిన దానికి జనాలు అట్రాక్ట్ అయ్యి. కానీ 5 ఏళ్లలో ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఇల్లు కట్టడానికి 5 ఏళ్లు పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఇప్పుడు అక్కడ రిషికొండలో కట్టుకుంటున్న ఇల్లు మీరు గమనించారంటే 3 ఏళ్లు పట్టింది. అంతే, ఒక ఇల్లు కట్టుకోవడానికే 3 ఏళ్లు పట్టినప్పుడు ఒక రాజధానిని నిర్మించాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? అందులో మనం ప్రారంభించే 2 ఏళ్లు ఫస్ట్లో మనకి అది ల్యాండ్ ప్రొక్యూరింగ్ కానీ ఆ సిస్టమ్ కానీ ఇవన్నీ జరగడానికి, ఇవన్నీ జరగడానికి 1.5-2 ఇయర్స్ వెళ్ళిపోయింది. సో ఆయన ప్రయత్నంలో భాగంగా బ్రహ్మాండంగా చేశారు. మినిస్టర్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ కానీ, రోడ్స్ కానీ, సెక్రటరేట్, తాత్కాలిక సెక్రటరేట్ కానీ అన్నీ కూడా నియమించాడు. అంటే డబ్బే ప్రతి దీనికి మూలం కాదు అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను నేర్చుకున్నాను. డబ్బులుంటే ఇంట్లో ఆడవారు కూడా ఖర్చు పెడతారు, బట్ ఆ డబ్బుని ఎలా మనం సంపాదించాలి అనేది కొందరు వ్యక్తుల్ని మనం తీసుకోవాలి. దాంట్లో నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో 5 ఉండారు. ఒకటి ధీరుభాయ్ అంబానీ, పెట్రోల్ బంక్లో పనిచేశాడు అని చెప్పారు, ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. అలాగే రామోజీరావు గారు, ఈనాడు సంస్థలు పెట్టి గత ఇప్పుడు 50-60 సంవత్సరాలు అయింది, ఎందరికో ఉపాధినిచ్చాడు. అది సరే, మనం ఒక వ్యక్తిని మంచి చెడు మాట్లాడే కంటే కూడా వేలల్లో ఎందరికో కరెక్ట్ గవర్నమెంట్ కంటే కూడా సిస్టమేటిక్గా జీతాలు ఇచ్చే ఒక సంస్థ అంటే అది ఈనాడు అని అనిపించుకున్న వ్యక్తి ఈనాడు రామోజీరావు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పొలిటికల్గా కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటాను కాబట్టి ఆయన హెరిటేజ్ పెట్టినా కూడా అదే డిసిప్లిన్, అంటే మంచి పని. ప్రతి ఒక్క కుటుంబం పొద్దున లేవంగానే మనం ఇచ్చే పాలు తాగుతున్నారు, అది డబ్బుకి కావచ్చు ఇంకోటికి కావచ్చు, కానీ మంచి పనిని మనం చేస్తున్నాం, ఎందుకో ఎంప్లాయ్మెంట్ కల్పించారు. సో ఇటువంటివన్నీ చూసినప్పుడు మనకు కూడా ఎక్కడో ఒక జాగాలో అంత దూరం ఆలోచిస్తే కనీసం దాంట్లో 10% రీచ్ అవుతామని వీళ్ళందరినీ ఒక గోల్స్ గా పెట్టుకున్నా. ముగ్గురు పేర్లు చెప్పారు, ఇంకో జయలలిత కూడా నాకు ఇన్స్పిరేషన్ పొలిటికల్ గా. ఒక లేడీ ఎంజీఆర్ గారి ఫోటో చూసాను మీ ఇంటికి. అవును, అది అంటే ఇక్కడ తమిళనాడు బార్డర్ కాబట్టి అభిమానులు తెచ్చి ఆయనతో కంపేర్ చేసి ఇస్తుంటారు నాకు. అంటే ఇష్టపడిన వ్యక్తుల్ని అలా పెట్టుకుంటారు వాళ్ళు ఇళ్ళలో, హార్ట్ఫుల్ గా ఉంటారన్న ఆలోచన. అంటే నేను యాక్సెసిబిలిటీగా ఉంటాను కొందరికి, వాళ్ళ ఉద్దేశంలో ఈ రోజుకి మాకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మా పైన చెయ్యేసి మాట్లాడిన వాళ్ళు లేదు, మీరు మా పైన రాగానే ఆప్యాయతగా చెయ్యేసుకొని మాట్లాడి టీ తాగుతావా ఏమి అని అనే వ్యక్తిని మేము ఇప్పటిదాకా చూడలేదు అని వాళ్ళు ఇష్టపడే వ్యక్తిని ఫోటో రూపంలో తెచ్చి నా ఫోటో వేసి ఇచ్చారు అక్కడ. జయలలిత రామచంద్రన్ గారు, అలాగే రతన్ టాటా గారు. ఓకే, ఎందుకంటే సంపాదించడం గొప్ప కాదు, దాన్ని మనం దానం చేయాలి అనే ఒక గుణం ఆయన దగ్గరే నేర్చుకున్నాం. తర్వాత పెళ్లి చేసుకుంటే వారసత్వంగా అది ఎప్పుడు మా కుటుంబంతోనే ఉంటుంది, అది అలా ఉండకూడదు అని ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా రతన్ టాటా గారు తనకున్న ఆస్తి పాస్తులనంతా ట్రస్ట్ లో పెట్టి ఏదైతే చేస్తున్నాడో అవన్నీ గమనించాక మనం కూడా ఒక జీవితం అనేది మళ్ళీ ఉంటుందో లేదో తెలియదు. ఈ 1 టైం లైఫ్లో మనకు సాధ్యమైంది చేసి చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉండాలి అనేది నా ఆకాంక్ష. మీ 5 పేర్లు చెప్పిన తర్వాత నాకు కూడా ఇన్స్పిరేషనల్ పర్సన్ జగన్మోహన్ గారు అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు తీసుకున్న ఎగ్జాంపుల్స్ వాళ్ళని మీరు ఒక ఇదిగా రోల్ మోడల్ గా తీసుకోవడం, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఎందుకంటే చాలా ఆలోచన, రకరకాల ఆలోచన తీరుతో ఉండగలిగితేనే వాళ్ళని ఎంచుకోగలరు. సో మీలో ఉన్న భావాలన్నీ కూడా వాళ్ళ ద్వారా కనిపిస్తున్నాయి అక్కడ అన్నట్టుగా ఉంది. ఇక్కడ మన సంపాదన ఇస్తే మన భార్యకో కొడుకో ఇస్తే అది మన ముగ్గురికో మన నలుగురికో అయితే, మనం సంపాదించిన తర్వాత ఎంతో ఒకంత ప్రజలకి అది ఒక ఇన్కమ్ రూపంలో కూడా వాళ్ళ జనరేషన్స్ చెప్పుకునే విధంగా టాటా ఈరోజు మోల్డ్ చేశాడు. అది చాలా కూడా ఇంకా అంటే ఇంకా కొందరికి తెలియకపోవచ్చు. ఇటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పుకోవడానికి చరిత్రలో ఇంకా 100 కాదు 1000 ఏళ్ళైనా చరిత్రలో ఉండిపోయే పని చేశాడని నేను 2014లో మీరు పోటీ చేయాలని అనుకున్నారు, కానీ కొంతమంది ఇక్కడ అడ్డం పడ్డారు, మీకు సీట్ రాకుండా వాళ్ళు సఫలీకృతులయ్యారు, అయిపోయింది అది.
సో 2019 సరే దానికి కూడా మీరు ట్రై చేశారు. సో మరి మీరు ఆ కారణాలు ఏంటో నాకు తెలియదు. సో 24 వచ్చేసరికి సీట్ అనేది సాధించారు. ఎవరైతే అడ్డం పడ్డారో, ఎవరైతే మిమ్మల్ని అసలు ఈ ప్రాంతంలోకి రాకూడదని భావించారో వాళ్ళంతా కూడా ఈ రోజున మీ చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి ఏమన్నా మంత్రదండం ఏమన్నా ఇస్తారు వాళ్ళకి? మనం దూరంగా ఉన్నప్పుడు మనం ఎవరు ఏమి అనేది తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి ఎవరినన్నా అడిగి తెలుసుకోవాలనగానే మనం ఎవరికన్నా ఫోన్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రైట్ పర్సన్ రాంగ్ పర్సన్ తెలియక మనం రాంగ్ కాల్ నొక్కేసాము అనుకోండి, అతను గురించి రాంగ్ గా చెప్పేస్తే మన వర్షన్ చేంజ్ చేసేసుకొని మన బిహేవియర్ లో రాంగ్ చెప్తున్నాను. జంగాపల్లి శ్రీనివాసులు ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నౌ హిస్ విత్ జగన్మోహన్. yes, ఆ తర్వాత సీకే బాబు గారు బాగా వ్యతిరేకించిన వ్యక్తి, హిస్ విత్ జగన్మోహన్ రైట్ నౌ. ఆదికేశవుల నాయుడు ఫ్యామిలీ వాళ్ళంతా కూడా మీతో పాటు తిరుగుతున్నారు. సో ఆల్మోస్ట్ చిత్తూరులో ఎవరు కూడా మీకు అగైనిస్ట్ అనేది లేకుండా, అఫ్ కోర్స్ పార్టీ పరంగా కాదు, సో మీకంటూ ఒక అగైనిస్ట్ అనేది లేకుండా ఒక బిల్ చేసుకుని కదం రంగంలో దిగారు, ఎన్నికల రంగంలో మీ కాలు మోపారు. రాజకీయంలోనే రాజీ అని ఉంది. సో రాజీ పడే మనస్తత్వం ఉంటే ప్రతి ఒక్కడు మనతోనే ఉంటారు, అది పెద్దవారు కావచ్చు చిన్నవారు కావచ్చు. అంటే మన బిహేవియర్ మెయిన్, అన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే పదే పదే చెప్తాను, మన వ్యక్తిత్వం ఇంపార్టెంట్. మన వ్యక్తిత్వం ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందో మనతో చేరేవాడు కూడా మంచివాడే చేరతాడు. ఇన్ కేస్ ఒకవేళ మనం వీ కెనాట్ జడ్జ్ వీడు కరెక్ట్ రైట్ రాంగ్ అని, బట్ మన ప్రవర్తనని చూసి మారిపోయే వ్యక్తులు ఉంటారు. కాబట్టి మన ప్రవర్తన శైలిని చూసి కూడా వాళ్ళల్లో ఓకే మనం ఎవరి ద్వారా వినింది వేరు, మనం చూసింది వేరు అని, చూశాక జడ్జిమెంట్ వేరు ఉంటుంది, వినేటప్పుడు వేరు ఉంటుంది. వినేటప్పుడు కొందరికి నచ్చక ఏదో చెప్తారు. ఇప్పుడు న్యాయం చేసి ఉంటాము, ఒకడికి న్యాయం జరుగుతుంది, ఒకడికి ఆటోమేటిక్గా అది అన్యాయమే. ఆ అన్యాయం జరిగిందని భావించిన వాడు బయటకు పోయి బ్యాడ్గా చెప్తూ ఉంటాడు. బట్ ఈ న్యాయం జరిగినోడు చెప్పుకోలేడు నాకు న్యాయం చేశాడు అని.